తప్పకుండా చెప్పండి. పరీక్ష చేయడానికి తెల్ల డాక్టర్ గారు వస్తున్నారు. Oh God, what is this? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నిజానికి తను మొన్న రాత్రి 10-11 గంటల మధ్య చనిపోయాడు. శవం కుల్లలేదు, బిగుసుకుపోలేదు. మనిషి శవానికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. డాక్టర్ గారు, ఈయన మనిషి కాదు, దేవుడు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పే వెళ్లారు. చనిపోయి బ్రతకడం ఒక జీసస్ క్రైస్త్ విషయంలోనే జరిగింది. ఇప్పుడు అలాగే జరిగితే మీరంతా చాలా అదృష్టవంతులు. ప్రపంచం టేగు వ్యాధి భయంకరంగా ఉన్న ఈ రోజులు 3 డేస్ శవాన్ని ఉంచడం ప్రమాదం. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ, మీరే నిర్ణయించు. నిర్ణయించడానికి ఏముంది? శవాన్ని వెంటనే కాల్ చేయండి. కాల్చడానికి వీల్లేదు పంతులు. ఇది ద్వాపర యుగం కాదు, త్రేతాయుగం అంతకంటే కాదు. నీ పిచ్చి గాని చచ్చిన మనిషి ఎక్కడైనా తిరిగి వస్తాటయ్యా. బాబా మనిషి కాదు, దేవుడు. ఆహా, అలాగా? మరి ఎందుకు చచ్చిపోయాడు? చచ్చిపోలేదు, శరీరాన్ని విడిచి వెళ్లారు. మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తారు. ఆరి మీ పిచ్చి దొంగలెత్తుకెళ్ళా. మీకంత భక్తి ఉంటే ఆ శవాన్ని కాల్ చేసి ఆ బూడిదిలో కుండలో పెట్టి దానికి గుడి కట్టి పూజలు లాంటివి చేసుకోండి. అదే పద్ధతి. అంతేగాని ప్లేగు వ్యాధి ప్రళయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఈ శవాన్ని ఇక్కడే ఉంచేస్తే ఊళ్ళో వాళ్ళకి ఎంత ప్రమాదమో తెలుసా? అలాగని తొందరపడి శవ సంస్కారం చేస్తే మానవ కోటికే మహాప్రమాదం, అది నీకు తెలుసా? ఇదిగో నానావళి, పిచ్చి వాళ్ళ మాటల్లో మీరు చచ్చు రోజులు చచ్చిపోయాయి. పోలీసుల్ని పిలవకముందే శవాన్ని దహనం చేయండి. బలాన్ని బలగాన్ని చూసి బెదిరిపోయే రోజులు అంతమయ్యే పాటే నువ్వు శవంగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓరి మీ తస్సదియా, మీరు మనిషిని దేవుడు అనుకునే పిచ్చివాళ్లే అనుకున్నాను. శవాన్ని కూడా పూజించే పరమ మూర్ఖులని ఇప్పుడే తెలుసుకున్నాను. భాటే, మాటి మాటికి పవిత్రమైన బాబా శరీరాన్ని శవం అంటే ఊరుకునేది లేదు. శవని శవం అనక దేవుడు అనమాటవా? నేను ప్రజల మంచి కోరే చెప్తున్నాను. ప్రజలంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీళ్లు గాని కపటత్వంతో నాస్తికత్వంతో పైచ్య ప్రలాపన చేస్తున్న నువ్వు కాదు. కరెక్ట్ గారు, మీ అర్థం కాని భాషను కాసేపు కట్టి పెట్టండి. ఇది మా ఊరి సమస్య, మేము తెలుసుకుంటాం. తేల్చండ్రా, ప్లేగు వ్యాధి పెను తుఫాన్ లాభిస్తున్న ఈ సమయంలో ఈ శవాన్ని ఇక్కడే ఉంచి మీరందరూ చస్తారా లేక పూడ్చిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకుంటారా? బాబాని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదులుస్తాను. ఊరు శ్మశానంగా మారుతుంది. బాబా లేని ఈ దేశమే మాకు శ్మశానంతో సమానం. ఇక ఈ ఊరితో మాకేం పని? కన్నీటి సముద్రంలో మునిగి ఉన్న ఈ భక్తుల గుండెల్లో మంటలు రగల్చకపోతే మంటలు నిన్ను కాల్చి కాల్చి మార్చి మార్చి బూడిదగా రాచక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు కోరినట్టే వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మీ బాబాలే, మీ దేవుడే అడ్డగించిన ఈ దేశమే అడ్డొచ్చిన ఈ శవం శ్మశానానికి వెళ్లి తీరుతుంది. సత్యం సత్యం నిత్యం నిత్యం నీవే నాధలం ప్రతుకంతాయోమయం బాబా. ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులి నిరీక్షణ మేమోపలేము. Thank you.
దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి యేసు సాయి షిర్ది సాయి
చూడు. అందరూ నన్ను పిచ్చివాడన్నారు, తరువాత వైద్యుడన్నారు, ఆ పైన మహాత్ముడన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. మీరంతా రకరకాలుగా కొలుస్తూ